కుమ్మడి గారు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు అయితే బంగారం దుంప బజ్జీలు అయితే చేస్తున్నాం. మా సాయి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం, సెలవులు ఇస్తే పిల్లలకు ఏదో అనిపించింది, ఏం చేస్తాను చెప్పండి. వర్షాకాలం అన్న ఎండాకాలం సెలవులు ఇస్తే చాలు. ఇక్కడ బంగారం దుంపలు అయితే ఒక మూడు అయితే పొట్టు తీసి పెట్టుకున్నా మంచిగా. అండి ఫస్ట్ అయితే పిండి కలిపేస్తా, శనగపిండి మూడు మూడు బంగారం దుంపలకి సరిపోతాయి అనుకుంటున్నా. చాలా పోతే మటుకు కలుపుకుందాం, మళ్ళీ అప్పటికప్పుడు కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ కలుపుకొని మళ్ళా ఆనియన్స్ కట్ చేయాలి, మళ్ళీ తలకాయ నొప్పి, ఇన్ని పనులు దేనికి? అవును సరిపడ సార్ట్ కారం కొంచెం తినేసాడ, కొంచెం పాము అరుగుదలకి నలుపుకుంటే బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది. నలుపుకొని వేసుకుంటే పసుపు మరి మీరు వేసుకుంటారు లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి. నా ఫుల్ వీడియో ఎవరైనా చూస్తే మటుకు నేనైతే కొంచెం వేస్తాను, ఎందుకంటే శనగపిండి తెల్లగా ఉంది కాబట్టి కొద్దిగా వేస్తాను పసుపు. ఇవన్నీ పిండి అయితే కలిపేసిన, ఇది పక్కన పెట్టేసి మంచిగా నాంతది. నేను చక్క ఇంకా బంగారం దుంపలని కట్ చేస్తా. ఇదిగోండి పిండి అయితే కలిపేసినా కదా, బంగారం దుంపలు కట్ చేస్తాను. దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి సాల్ట్ వేస్తున్నా. ఇక్కడ బంగారం దుంపలు అయితే కట్ చేస్తా, రౌండ్కి కట్ చేస్తాను నేనైతే. మిగతా మీరు ఎట్లా కట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి. రౌండ్కి అయితే కట్ చేస్తా. మంచిగా కట్ చేసిన, నేను కొంచెం మందంగానే కట్ చేసిన, మరి పలసకుండా కూడా నాకైతే తినబుద్ది కాదు, అందుకని కొంచెం మందంగానే చాకుతో కోసిన వీటిని. ఏ ముహూర్తం స్టార్ట్ చేసా కానీ మంచి కరెంటు పోయింది, ఫుల్ గాలి కొడుతుంది, బయట వర్షం పడేట్టుంది కదమ్మా, వాతావరణం చేంజ్ అయిపోయింది. ఏ టైం స్టార్ట్ చేసినా కానీ వెదర్ చేంజ్ అయింది, మాకు బంగాళ దుంపలు బజ్జీలు పడినాయి. ఇంత కొడుతుంది గాలి, అసలు ఏడా నేను చూపించేటప్పుడు నువ్వు గాలే కొట్టు. నేను చక్క వెదర్ ఎంజాయ్ దానికి పోయారు. ఇదిగోండి ఇంకా రెండో పక్కలు కూడా తిప్పేసిన, ఒక పక్క అయితే మంచి కాలిపోయింది కదా, ఇంక రెండో పక్కలు కూడా తిప్పేసిన. ఇదిగోండి చక్క గాలి మొబ్బట్టేసింది, పిల్లలు వెదర్ ఎంజాయ్ చేస్తున్నారు. హా చెప్పండి రా, చిన్న హా చెప్పు. మంచి వెదర్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు, ఫుల్ గాలి వస్తుంది, మబ్బు చూడు వాతావరణం మారి భలే ఉంది, మబ్బులు మబ్బులుగా. మన ఈ బంగారం దుంపలు బజ్జీలు ఎంతవరకు వచ్చినా చూద్దాం. మన ఈ రెండో పక్కలు కూడా తిప్పినాం కదా, మంచి గాలిపోయి ఉంటాయి, ఎందుకంటే నేను కొంచెం మందం కట్ చేసిన, అందుకని కొంచెం ఎక్కువసేపు పెట్టిన పొయ్యి మీద కాలే పోయి ఉంటాయి అదిలిసి. ఇదిగోండి నేను చక్క కాలిపోయాను, నేను తీసేస్తా. ఇదిగోండి మంచిగా అయితే కాలిపోయినాయి, ఇంకా నేను మిగతాయి కూడా అట్లానే చేసేస్తా, ప్రాసెస్ అయిపోద్ది. ఇదిగోండి మిగతాయి కూడా కొన్ని అయితే వేసిన, ఇదిగోండి మంచిగా కొన్ని అయితే కాలినాయి. సరే మానేసి కట్ చేస్తున్నావా? కట్ చేయి. మన ఎంతవరకు వచ్చినాయి? ఇక్కడ మా చక్క అయిపోయినాయి, ఇంకొన్ని అయితే ఉన్నాయి చేసేస్తే ఇక్కడ బయట కూర్చొని తినేస్తాం. భలే ఎవడెవడుకుందా బయటలో అయితేనా? హలో
బాగుంటాయి మా బజ్జీలు అయితే అయిపోయినాయి. బంగాళదుంప బజ్జీలు మంచిగా, బెదర్ కూడా బాగుంది బయట. మా సార్ అయితే ఆనియన్స్ కట్ చేస్తా ఉన్నాడు చూపిమా. ఆనియన్స్ స్నాక్స్ మాదిరి చక్క వెదర్ కూడా చేంజ్ అయింది కదా. ఇదండి బజ్జీలు వేసినారా అండి, ఎవరెవరు వస్తారు అందరు రాండి మా ఇంటికి, మంచిగా బజ్జీలు తిందాంపా అండి, బయటకు వెళ్దాం. ఓకే భలే ఉంది వాతావరణం, చల్లగా రాండి బజ్జీలు తిందాం మంచిగా. ఇదిగోండి చక్క బజ్జీలు మా సాయి చేసి ఆనియన్స్ కట్ చేసేయడం చక్క. మా సెటప్ అయితే బయటకు వచ్చేసింది, ఇంకా మేమైతే కూర్చొని అయితే తింటాం. ఓకే అండి, బజ్జీలు ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి. వేడి వేడుగానే వాతావరణం చల్లగా బాగుండి.